హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ ఉద్యోగస్తులకు సంబంధించి మరే అదిరిపోయే శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరో కూడా మిస్ అవ్వకండి ఓన్లీ ఎంప్లాయీస్ సంబంధించి మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది మరొక శుభవార్త మీ ముందుకు అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో నైస్తో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి రాష్ట్ర పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది ఈ మేరకు విధి విధానాలను డీజీపీ గౌతమ్ సభాంగ్ అయితే గురువారం ప్రకటించారు ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో ప్రతి శుక్రవారం పోలీస్ సంక్షేమ దినంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సమస్యలు పరిష్కరిస్తారన్నమాట భద్రతా పథకం కింద ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి కేవలం ఐదు శాతం వడ్డీకే నలభై లక్షల రుణ సౌకర్యం కల్పిస్తారు ఇంటి స్థలం కొనుగోలు కోసం ఇరవై ఐదు లక్షల రుణం మంజూరు చేస్తారన్నమాట పోలీస్ సిబ్బంది ఇక్కడ పిల్లలకు విద్యా రుణాల పరిమితిని యాభై లక్షల వరకు కూడా పెంచారు వాహనాల కొనుగోలుకు రుణాలు మంజూరు చేస్తారు ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ సంక్షేమ దినం సందర్భంగా రుణాల లబ్ధి ఇక్కడ రుణాలపై వడ్డీ శాతం తగ్గింపు రుణాలు తిరిగి చెల్లించే కాలపరిమితి పెంచడం విద్య వైద్య గృహ విదేశీ విద్య తదితర రుణాలను మంజూరు చేసే ప్రక్రియను చేపడతారు పోలీస్ సిబ్బంది కోసం దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని చెప్పేసి డీజీపీ చెప్పారన్నమాట ఈ విధంగా సొంత ఇక్కడ ఈ విధానంలో పోలీస్ సిబ్బంది గరిష్ట ప్రయోజనం పొందేలా ఎస్పీలు డిఐజీలు చొరవ చూపించాలని సూచించారు దీనిపై పోలీస్ అధికారులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారన్నమాట ఇది అదిరిపోయి శుభవార్తగానే చెప్పాలి వీరందరికీ కూడా ఈ శాఖకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదిరిపోయి శుభార్తగానే చెప్పాలి ఏకంగా నాలుగు శాతం వడ్డీతో ఐదు శాతం వడ్డీతో నలభై లక్షలు కూడా అంటే మాటలు కాదు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల రుణం మంజూరు చేయడం ఇంటికి అది కూడా ఆశామాసిగా లేదు ముద్యంగా చూసుకున్నట్లయితే విద్యా రుణాలు యాభై లక్షల వరకు కూడా పెంచారు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుంది ఈ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోవాలి